ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహెస్రీ కిచెన్. ఈరోజు మనం వెజ్ కట్లెట్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన కొద్దిగా అల్లం, 2 ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 ఉల్లగడ్డలను ఈ విధంగా మ్యాష్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత 1 చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకొని నీళ్లు పోసి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 ప్లేట్లోకి బ్రెడ్ క్రంబ్స్ను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ను చల్లారిన తర్వాత ఈ విధంగా చేతులతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు కట్లెట్ ఏ షేప్లోకి కావాలో ఆ షేప్లోకి ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్లోకి కట్లెట్ను ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా కట్లెట్ను తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మైదా మిక్స్లోకి డిప్ చేసుకొని దీన్ని బ్రెడ్ క్రంబ్స్లోకి వేసుకొని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ క్రంబ్స్ మొత్తం ఈ కట్లెట్కు అంటుకునే విధంగా బాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కట్లెట్లను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కట్లెట్లను వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. వీటిని స్వాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని కట్లెట్లను వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే స్వాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కట్లెట్లు ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా కట్లెట్లు అనేవి తయారైపోయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.